మనం పైకి వెళ్ళగానే మిడిల్ లో గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుందండి. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా అనమాట. ఇంక మనం ఈ దుబాయ్ ఫ్రేమ్ నుంచి మూడు కొత్త కోణాలు అయితే చూడొచ్చు. ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్, అలాగే ఫ్యూచర్ లో దుబాయ్. అంటే పాత కాలంలో దుబాయ్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ దుబాయ్ ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్ లో దుబాయ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వీళ్ళు తీసుకురాబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ దుబాయ్ లో అయితే చూడొచ్చు. దుబాయ్ ఫ్రేమ్ కి ఎక్కడా లేని ప్రత్యేకత అయితే ఉంది. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోకి మన పేరు ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ సూపర్ గా ఉన్నాము. ఇంక ఈ రోజు అయితే మనం ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్తున్నామండి. దుబాయ్ ఫోటో ఫ్రేమ్ అంటారు కదా, ఫ్రేమ్ అంటారు, దుబాయ్ ఫ్రేమ్ అంటారు. చాలా బాగుంటుంది లొకేషన్. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాము, ల్యాప్టాప్ కొందామని మాల్కి అయితే వచ్చామండి. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచే డైరెక్ట్ ఫోటో ఫ్రేమ్ కి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ ల్యాప్టాప్ కొన్న వీడియో అప్లోడ్ చేశాను కదా, అది ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంక ఇప్పుడైతే మనం దుబాయ్ ఫోటో ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండాని. ఇంత సడన్ గా దుబాయ్ ఫ్రేమ్ చూడాలని లేదు. మీ అందరికి చెప్పాను కదండి డాడీ ఇండియా వెళ్ళిపోతారంట, ఇంకా వెళ్లే లోపల మొత్తం అంతా తిప్పేయాలనేసి. ఇంక ఇప్పుడైతే డాడీ కోసమే వచ్చాము. ఇంకా డాడీ దుబాయ్ లో ఉన్నంతసేపు మాక్సిమం ఎన్ని అయితే అన్ని ఊర్లు తిప్పేద్దాము, అన్ని చూపిద్దామనేసి అనుకుంటున్నాము. అలాగే చాలా మంది దుబాయ్ విజిటింగ్ కి వస్తారు కదండి, వాళ్ళందరూ కూడా కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ ఇది, చాలా బాగుంటుంది. దీన్ని దుబాయ్ ఫ్రేమ్ అనేసి అంటారు. ఈ దుబాయ్ ఫ్రేమ్ పైకి ఎక్కడానికి పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి, వెళ్లిన తర్వాత అంతా చూపిస్తాను మీకు, దూరం నుంచే అదిరిపోతుంది. ఎంత హైట్ గా ఉందో కదా. ఇంకా ఫైనల్లీ మనం ఫోటో ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత బాగుందో చూడడానికి. ఇక్కడ కార్ పార్కింగ్ చేయడానికి గంటకి 10 దిరహమ్స్ అంటండి, అంటే మన ఇండియన్ కరెన్సీలో 230 రూపాయలు. అలా ఎన్ని గంటలుంటే అన్ని గంటల సేపు అమౌంట్ పే చేయాల్సిందే. హడావిడి హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే అక్కడ టికెట్స్ తీసుకోవడానికి చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ కి సగానికి కూడా రాలేదు, అంత హైట్ లో ఉంది. ఇది ప్రపంచంలోనే 1 of the biggest ఫ్రేమ్ మాట. ఈ ఫ్రేమ్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది, లోపలికి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము. మన ఇండియాలో ఒళ్ళంతా రొంగు పూసుకుని గాంధీ తాతలు ఎలాగే నిలబడతారు కదా, ఈయన కూడా బంగారం రొంగు వేసుకుని అలాగే నిలబడ్డారు. పాపం చాలా కష్టం కదా అంతసేపు అలా నిలబడి ఉండాలంటే. ఇంటికి 4 వైపులా డోర్స్ ఉన్నట్టు ఈ ఫ్రేమ్ కూడా 4 వైపున గేట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం వచ్చేసి 4th నెంబర్ గేట్ నుండి ఎంట్రన్స్ అవుతున్నాము. ఎంట్రన్స్ లోనే 2 వైపులా కూడా టికెట్స్ కౌంటర్ ఉంటుంది. ఒక పక్కన కౌంటర్ అయితే క్లోజ్ చేస్తుంది, ఇంకొక పక్కన అయితే ఓపెన్ ఉంది. ఇంకా టికెట్ ప్రైసెస్ చెప్తానన్నాను కదండి, పెద్దవాళ్ళకైతే 52 దిరహమ్స్, అదే చిన్నపిల్లలకైతే 21 దిరహమ్స్. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే పెద్దవాళ్ళకి 1300 దాకా అవుతుంది, పిల్లలకి 1700 దాకా అవుతుంది. టికెట్ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయన్నమాట, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకా మనమైతే ఏ టికెట్స్ అయినా ఆన్లైన్ లో బుక్ చేసేసుకోవడం అలవాటు కదా, అలా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. ఇంకా ఆన్లైన్ లో బుక్ చేసుకోలేని వాళ్ళు అలా లైన్ లో నుంచి టికెట్స్ అయితే తీసుకుంటారు. ఈ అన్నగారు అయితే కింద అక్కడ చెత్త లేకుండా నీట్ గా క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా మనం బయట తీసుకున్న టికెట్ తో పాటు మన దగ్గర నోవెల్ కార్డు కంపల్సరీ ఉండాలి. లోపలికి వెళ్లాలంటే నోవెల్ కార్డు బయట ట్యాప్ చేసి లోపలికి వెళ్ళాలి. అసలు ఈ ఫోటో ఫ్రేమ్ లో ఏముంటుందో చూడాలని చెప్పి దుబాయ్ వచ్చినప్పటి నుంచి కోరిక. ఇది ఎంత హైట్ ఉంటుందో కూడా తెలీదు, టేప్ తో కొలిచేంత సాహసాలు అయితే చేయలేదు. ఇంకా మనం ఈ దుబాయ్ ఫ్రేమ్ చూడాలనుకుంటే పైకి వెళ్లాల్సిందే, పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఉంటుంది. ఇంక ఈ దుబాయ్ ఫ్రేమ్ అంతా కూడా 18 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ అంటారు. ఇంకా మనం పైకి వెళ్ళగానే మిడిల్ లో గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుందండి. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా అనమాట. ఇంకా మనం ఈ దుబాయ్ ఫ్రేమ్ నుంచి మూడు కొత్త కోణాలు అయితే చూడొచ్చు. ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్, అలాగే ఫ్యూచర్ లో దుబాయ్. అంటే పాత కాలంలో దుబాయ్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ దుబాయ్ ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్ లో దుబాయ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వీళ్ళు తీసుకురాబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ దుబాయ్ లో అయితే చూడొచ్చు. ఇంత గొప్పగా దీన్ని డిజైన్ చేయడం దుబాయ్ వాళ్ళకి మాత్రమే సాధ్యం కాదు, నలుగురు 4 చేతులు వేస్తేనే కదా ఇలాంటి అద్భుతాలు చూడొచ్చు. అలా ప్రతి దేశంలో ఇంజనీర్స్ అందరూ కూడా వాళ్ళ బుర్రలు వాడి ఇంత గొప్ప ఫ్రేమ్ అయితే కట్టారన్నమాట. అలాగే దీనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది, ఎప్పుడైనా కరెంటు పోయి లిఫ్ట్ ఆగిపోయే పరిస్థితి వస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా పైనుంచి కింద వరకు కూడా ఇలా మెట్లు అయితే అరేంజ్ చేశారు. దుబాయ్ లో కరెంట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనుకోవచ్చు.
ఏమో ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అయితే పైనుంచి కింద వరకు ఎలా అయినా వచ్చేస్తాము, కానీ కళ్ళు కనిపించలేని వాళ్ళు, సరిగ్గా నడవలేని వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, ఇలా బ్లైండ్ పీపుల్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఈజీ వేలో వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ 5 లాంగ్వేజెస్ లో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రాయడం జరిగింది. వాళ్ళు దీన్ని అర్థం చేసుకుని ఈజీగా ఎగ్జిట్ అవుతారు. అందుకే ఈ దుబాయ్ ఫ్రేమ్ కి ఎక్కడా లేని ప్రత్యేకత అయితే ఉంది. అలాగే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకుంది. ఇంత అద్భుతమైన ఈ దుబాయ్ ఫ్రేమ్ కట్టడంలో మన తెలుగు వారు కూడా ఉన్నారు. ఇంత అద్భుతమైన ఈ ప్రాజెక్ట్ చేసినందుకు మన తెలుగు వారి నేమ్ కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు వరకు పెద్ద పెద్ద గొప్ప పనులు చేసిన వాళ్ళ పేర్ల గిన్నీస్ బుక్ లోకి ఎక్కడం అంటూ విన్నాను, కానీ ఇప్పుడు వినడంతో పాటు డైరెక్ట్ గా చూస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లోకి మన పేరు ఎక్కడం అంటే మామూలు విషయం కాదు, అది కూడా మన తెలుగు వాళ్ళకి. అలాగే ఇంకా చెప్పాలంటే వాళ్ళు వచ్చేసి మన గోదావరిలండి, అందుకని చెప్పి నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఈయన మాటల్లో కూడా మీ అందరికి వినిపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా మనం పైకైతే వెళ్ళిపోదాము. ఇందుకే ఈయన ఎవరో చెప్పలేదు కదండి, ఈయన వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మాట. ఇప్పుడు వరకు చేసిన వీడియోస్ లో నాకు తెలిసినవైతే చెప్పాను, కానీ ఈ దుబాయ్ ఫ్రేమ్ గురించి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఇందాక బ్లైండ్ పీపుల్స్ గురించి చెప్పాను కదండి, ఈ బ్లైండ్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళకి సరిగ్గా కనిపించకపోయినా గానీ ఒక వే పట్టుకుని కట్టగా నడుచుకుంటూ వెళ్తారు. ఎంత ట్రాఫిక్ గా ఉన్నా గానీ, ఎలాంటి ఏరియాలో అయినా సరే వారు కరెక్ట్ గా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. అలా వాళ్ళకి ఇంకా ఈజీగా ఉండాలని ఇక్కడ యెల్లో కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ లో నుంచి వెళ్తారు అన్నమాట. వాళ్ళకి సెక్యూరిటీ ఇంకా గైడ్ చేసి హెల్ప్ చేస్తుంది. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు సెక్యూరిటీ మమ్మల్ని వాళ్ళు గైడ్ చేస్తారు మాక్సిమం. ఈ బుడ్డోడు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. ఎంత యాక్టివ్ గా ఉన్నాడో చూడండి, అసలు ఆగట్లేదు, తెగ ఆడేసుకుంటున్నాడు. మనకి బ్రుజ్ ఖలీఫా దగ్గర వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదండి, సేమ్ అంటే మరీ అంతలా కాకుండా చిన్నగా అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి నైట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. లైన్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో, బంగారం రంగులో దగదగ మెరిసిపోతుంది దుబాయ్ ఫ్రేమ్. ఇంకా మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్లే ఎంట్రన్స్ లో కూడా మనం టికెట్స్ చూపించాలి. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవగానే మనకి ఇక్కడ ఒక ఫొటోస్ తీసేదైతే కనిపిస్తుంది. వెళ్లిన ప్రతి ఫ్యామిలీని ఫొటోస్ అయితే తీస్తున్నారు. లోపల చూస్తుంటే చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ దుబాయ్ లో ఏ ప్లేస్ కి వెళ్ళినా గానీ ఎక్కడ పడితే అక్కడ ఇలా నీట్ గా క్లీన్ చేసేస్తారు, తుమ్ము ధూళి లేకుండా. అక్కడ గోడ మీద చెక్కతో డిజైన్ కనిపిస్తుంది కదండి, అది లిటిల్ బిట్ ఇలా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఏం కట్టారు అసలు, చూస్తుంటేనే ఎంత అద్భుతంగా ఉందో. అదంతా కూడా గ్రాఫిక్ డిజైన్ మాట. ఒకేసారి అందరినీ పైకి పంపించట్లేదు, కొంతమందిని పంపిస్తున్నారు, మళ్ళీ మనల్ని ఆపేశారు. ఇప్పుడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే వస్తున్నారు కదండి. ఇంకా మీరు బయట యెల్లో కలర్ లైన్స్ చూసారు కదా, లోపల వచ్చేసి సిల్వర్ కలర్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఈ వేన్ చూసుకుంటూ వాళ్ళైతే లోపలికి వెళ్తారు ఈజీగాని. ఇప్పుడు మనం ఆ ఎంట్రన్స్ నుంచే లోపలికి వచ్చాము. చూసారా వీళ్ళు వస్తుంటే ఎంత టేక్ కేర్ గా లోపలికి తీసుకొస్తున్నారో, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నిజంగా ఎంతైనా గ్రేట్ మాట దుబాయ్ లో వాళ్ళు, ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి అంత బాగా చూసుకుంటారు. ఇంకా ఫైనల్లీ మేము కూడా పైకి వెళ్ళబోతున్నాము. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు దుబాయ్ ఫ్రేమ్. సో దుబాయ్ టైమ్ హియర్ యు విల్ విజిట్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ దుబాయ్. సో రైట్ నౌ వి ఆర్ ప్రొసీడింగ్ ఇన్. నేనేం చెప్పానో అక్కగారు కూడా అదే చెప్తున్నారు, ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్, ఫ్యూచర్ దుబాయ్ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళి చూసి వచ్చేయండి, ఎక్కువసేపు లోపల ఉండమాకండి, ఎమ్మెల్యే వెనకాల వాళ్ళు వెళ్ళాలి కదా అనేసి అంటుంది. ఇంకా అక్కగారిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా త్వర త్వరగా వెళ్ళి చూసి వచ్చేద్దాము. పాతకాలం దుబాయ్ అంటే 1950వ సంవత్సరంలో దుబాయ్ ఎలా ఉంది, అప్పుడు అసలు ఎలా ఉండేవారు, ఇదంతా కూడా ఒక 3D లోనో 9D లోనో చూపిస్తున్నారు. చూడండి అప్పట్లో గోడలు ఇలా ఉండేవంట, సేమ్ మన ఇండియాలో కూడా అంతే కదండి. ఒక మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో చిన్నప్పుడు, వాళ్ళు చిన్నప్పుడు ఇలానే ఉండేవి కదా. కాకపోతే ఇక్కడ ఇసుక ప్రాంతం కాబట్టి వీళ్ళు ఇసుక అనేది చూపిస్తున్నారు. ఇదంతా కూడా మనకి స్క్రీన్ లో చూపిస్తున్నారు. అప్పట్లో లైట్స్ ఇలాంటివన్నీ లేనప్పుడు దీపం బుడ్లు వెలిగించుకునేవారు కదా, అలాగే తాటాకు బుట్లు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. డాడీ అవన్నీ చూస్తూ ఉండిపోయారు అన్నమాట. బస్తాలు అలాగే లాంతర్ ఇవన్నీ కూడా గోడకు తగిలించేశారు.
ఇంకా దుబాయ్ అంటేనే ఎడారి కదా, అప్పట్లో ఎడారిలో ఇలా ఒంట్ల మీద తిరగడం ఇప్పటికీ ఉన్నవి. ఇంకా అప్పట్లో అయితే ఇంకా మొత్తానికి ఎడారిలో ఇలానే తిరిగేవారట. ఇంక ఇప్పుడైతే దుబాయ్ అనేటప్పటికే ఒక పెద్ద లగ్జరీ లైఫ్లా ఉంటుంది. ఆ కాలంలో వాళ్ళందరూ ఎలా బ్రతికేవారు, ఎలా తినేవారు, మొత్తం అంతా ఎడారుల్లోనే చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు అన్నమాట. ఇప్పుడు చూస్తే కనుక అసలు దుబాయ్ని ఆశ్చర్యపోతాము, అంతలా డెవలప్డ్ అయిపోయింది. ఈ కింద అయితే చేప అలాగే డప్పు కొట్టేది చూడండి. కిటికీ వెనకాలైతే ఇనప మూకుళ్ళు అలాగే వంట చేస్తున్నట్టు మంచి భలే క్రియేషన్ అండి. చాలా బాగుంది అయితే చూడడానికి. ఇదేదో వాటర్ స్టోర్ చేసుకునే డ్రమ్ అనుకుంటా. కాఫీ గింజలు ఇవన్నీ కూడాని మంచి స్మెల్ వచ్చేస్తుంది కదా ఈ కాఫీ గింజలతో కాఫీ చేసుకుంటే. తాటాకులతోటి కొబ్బరాకులతోటి అల్లుతారు కదా బుట్టలు, ఇవన్నీ అవే. ఇలాంటి కొండోటి మా అత్తగారింట్లో ఉండేది. తలుపులు కిటికీలు ఇవన్నీ కూడా పాత కాలంలో ఎలా ఉండేవో అవన్నీ కూడా డిజైన్ చేసి పెట్టారన్నమాట. ఆ కాలంలో ఇల్లులు కట్ట ఎలా ఉండేవి ఇవన్నీ కూడా అక్కడ చూడొచ్చు. ఇంకా దుబాయ్ లో అలాంటి ఇల్లులు ఉన్నవి. ఇదిగోండి మిషన్ కుట్టేది, మగవాళ్ళు కూడా మిషన్ తొక్కుతారు కదా ఇక్కడ కూడా అంతే. దారప్రిల్లు చూడండి ఎలా ఉన్నాయో, పెద్ద పెద్దగా ఉన్నాయి ఏకంగాని. మన ఇండియాకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. హౌసెస్ ఇవన్నీ కూడాని ఇప్పటికీ కూడా ఇలాంటి హౌసెస్ చాలా చోట్ల ఉన్నాయన్నమాట దుబాయ్లోని. అలాగే సూపర్ మార్కెట్స్, అప్పుడు సూపర్ మార్కెట్స్ ఏమేమి దొరికేవి ఇవన్నీ కూడా మొత్తం సర్దేశారు. వీళ్ళు వాడే వస్తువులు మాత్రం భలే ఉంటాయండి. ఈ తాళాలు చూడండి, దొంగోడొచ్చి పగలగొట్టినా పగలవు, అంత గట్టిగా ఉన్నాయి. మన అమ్మమ్మలు నానమ్మలు వాడేవారు కదా ఇనపెట్లు టంగుపెట్లు, అవి వీళ్ళు కూడా వాడేవారట. పెద్ద పెద్ద దబరాలు, అలాగే బట్టలమ్మే కొట్టు, వామ్మో ఎంత బాగున్నాయో, ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టు ఉంది చూస్తుంటేని. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇలాంటి మసాలాలు అమ్మే కొట్లు ఇవన్నీ కూడా చూడొచ్చు, కానీ ఎక్కడో గాని కాదు, ఎక్కడో ఒక్కొక్క చోట ఉంటాయి. ఇంక ఇప్పుడు మనం లిఫ్ట్ లో అయితే పైకి వెళ్ళిపోదాము. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మిడిల్ లో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుందని చెప్పాను కదా, అలాగే ఒక సైడ్ వచ్చేసి పాత కాలంలో దుబాయ్ ఎలా ఉండేది, అలాగే ప్రజెంట్ దుబాయ్ ఎలా ఉందన్నది ఉంటుంది. ఇంకా నేను చెప్పిన గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఇదేనండి, మనం పైకి వెళ్ళగానే మిడిల్లో కనిపిస్తుంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అప్పుడే మా హస్బెండ్ ఫొటోస్ తీయడం మొదలు పెట్టారు. నేను నడుస్తూ ఒక ఫోటో ఒక వీడియో తీసుకుందామంటే అసలు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు అన్నమాట. ఎవరొకరు వెళ్ళిపోతున్నారు చూడండి, కలర్ కలర్స్ తో మొత్తం ఎలా మారిపోతుందో, రెడ్ గ్రీన్ పింక్ అలాగా. ఈ గ్లాస్ బ్రిడ్జ్ లో నుంచి కిందకి చూడడమే వెళ్లే కారుల్ని వచ్చే కారుల్ని అన్ని కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంకా ఫైనల్లీ మనకి ఏదో ఛాన్స్ దొరికింది. అలా ఒక 4 అడుగులు అయితే వేసేసాను భయం భయం కింద. ఇలా మనం మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ 2 ప్లేసెస్ కింద కనిపిస్తుంది కదండి. రైట్ సైడ్ వచ్చేసి ప్రజెంట్ దుబాయ్ ఎలా ఉందనేసి లైవ్ లో చూడొచ్చు, అదే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒకప్పుడు దుబాయ్ ఎలా ఉంది, పాతకాలం ఇల్లులు ఇవన్నీ కూడా మనకి లైవ్ లో కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను వెళ్తుందంతా కూడా ఓల్డ్ దుబాయ్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న హోల్లో నుంచి చూస్తే కనుక బిల్డింగ్స్ అన్ని కూడా పాతవి, ప్రజెంట్ ఈ బిల్డింగ్స్ అన్ని ఉన్నవే అండి. ఇదంతా కూడా లైవ్ లో కనిపిస్తుంది మనకి, అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తుంది. నేను ఆల్రెడీ కింద ఒక వీడియో చూపించాను కదండి ఇలా పాతకాలం హౌసెస్ అని కట్టని, సేమ్ ఇప్పుడు చూస్తున్నీ కూడా అదే హౌసెస్. ఇదంతా కూడా ఒక సైడ్ నుంచి చూస్తే కనిపిస్తుంది అన్నమాట. ఎంత క్రియేటివ్ గా కట్టారో కదా, అసలు చూస్తుంటేనే మతిపోతుంది, ఎంత బాగుంది అసలు అని. అలాగే సేమ్ ఇటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్ళి రైట్ సైడ్ కి వెళ్తే ప్రజెంట్ దుబాయ్ ఎలా ఉంది, ఎంత డెవలప్డ్ గా ఉంది, ఇదంతా కూడా మనకి లైవ్ లో కనిపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, బ్రిడ్జ్ ఖలీఫా, ఫామ్ జుమేరియా ఇవన్నీ కూడా పెద్ద పెద్దవన్నీ డెవలప్డ్, అదంతా కూడా ఒక సైడ్ అయితే మనకు కనిపిస్తుంది. అలా మనం ఈ దుబాయ్ ఫ్రేమ్ ఎక్కామంటే 2 సైడ్ల నుంచి చక్కగా మనం పాత దుబాయ్ని అలాగే కొత్త దుబాయ్ని మనం లైవ్ లో చూసినట్టు అనిపిస్తుంది. అంగు బ్రిడ్జ్ ఖలీఫా కనిపిస్తుంది కదా. ఇంకా ఈ కిందకు చూస్తే కనుక 5 ప్లానెట్స్ కనిపిస్తున్నాయి. ఆ 5 ప్లానెట్స్ నేమ్స్ ఏంటో అడగొద్దు, నాకు కూడా తెలీదు. ఇక్కడ 5 ప్లానెట్స్ ఉన్నాయని చెప్పారన్నమాట.
ఇంకెక్కడ పెద్దగా చూడడానికైతే ఏమీ లేదండి. ఫుడ్ కోర్ట్ అయితే ఒకటి పెట్టారు మిడిల్ గాని. ఇక్కడ అంతా కూడా కాఫీ పఫ్స్ శాండ్విచెస్ అలాగే కేక్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక డ్రమ్ లా పెట్టారు కదండి, ఈ మిడిల్ లో ఒక ఫింగర్ పెట్టి రాస్తుంటే ఫ్రంట్ ఎదురుగుండగా మనకి ఏం రాస్తున్నామో అక్కడ ఇక్కడ షో చేస్తుందన్నమాట. మరి పెద్ద పెద్ద లెటర్స్ తో వచ్చేస్తుంది, అంతేం బాగాలేదు ఇది. ఇంక ఈ పిల్ల ఎవరో గాని ఆ రింగ్ ని పట్టుకుని తెగ తిప్పేస్తుంది. అందులో ఒక 10 dirhams వేస్తే మనకి లక్ ని బట్టి గోల్డ్ కాయిన్ అయితే వస్తదంట, వాళ్ళ నాన్న చెప్తున్నారు చూపిస్తున్నారు కూడా. అని నేను ఇంగ్లీష్ లో మాట్లాడినా అర్థం కాలేదు, ఆయన అరబిక్ లో ఏదో చెప్తున్నారు గానీ నాకైతే ఏం అర్థం కాలేదు. ఫైనల్ గా ఏంటంటే వాళ్ళకి గోల్డ్ కాయిన్ వచ్చిందని చెప్తున్నారు. నిజానికి అది గోల్డ్ కాయిన్ అయ్యి ఉండదు, ఏ ఎత్తడదో అయ్యి ఉంటది. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు నాకు. ఇక్కడైతే ఒక పిల్లోడు స్క్రీన్ తో ఆడుకుంటున్నాడు కదండి, మనం అక్కడ నుంచుంటే మన ఫోటో అయితే కరెక్ట్ గా దుబాయ్ ఫ్రేమ్ దగ్గర అయితే ఫోటో తీస్తుంది. అలా మనం మన ఫోన్ తో మళ్ళీ మన ఫోటో అయితే తీసుకోవచ్చు. ఇంకా పైన 2-3 ఉన్నాయి చూడాల్సినవి, కానీ మనకు అంత టైం లేదు, వీడియో కూడా లెంతీ అయిపోతుంది. ఇంకా మనం అయితే సేమ్ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళిపోదాము. కిందకి వెళ్ళిన తర్వాత ఫ్యూచర్ దుబాయ్ ఎలా ఉంటుందో చూపిస్తారు. ఇంకా మనం కిందకు వచ్చేసిన తర్వాత 50 ఏళ్ల తర్వాత దుబాయ్ ఎలా ఉండబోతుంది అనేది మనకి స్క్రీన్ లోనే చూపిస్తున్నారు. అసలు చూస్తుంటేనే అసలు మతిపోతుందన్నమాట, అంత అద్భుతంగా ఉంది. ప్రతిదీ కూడా 3D లో మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందన్నమాట. అంటే ఫ్యూచర్లో హెల్త్ కేర్ గురించి కానీ, అలాగే ప్రతిదీ ఇంకా వీళ్ళు కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇంకా ఎవ్రీథింగ్ ఫ్లైట్స్ కానీ అన్నీ కూడా చాలా కొత్త రకంగా ఉండేటట్టు ఎలా ఉంటుందో అన్నీ కూడా ఇప్పుడే చూపిస్తున్నారు. ఈ వీడియోని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు, అందుకని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కట్ చేసి పెడుతున్నాను. చూడండి అసలు ఎంత డెవలప్డ్గా ఉంది అసలు, అని చాలా బాగుంది. ఇంకో 50 ఏళ్ళకి మనం బ్రతుకుంటామో ఉండమో తెలీదు, అట్లీస్ట్ స్క్రీన్లో అయినా సరే చూసేస్తున్నాము 50 ఏళ్ళ తర్వాత దుబాయ్ ఎలా ఉంటుందో అన్నది. ఇంకా వీడియో చూపించాలే కానీ అసలు వీడియో ఆపేటట్లేదు అన్నమాట, అంత బాగుంది. ఏదో సినిమా థియేటర్కి వెళ్ళి ఇంట్రెస్టింగ్ మూవీ చూసినట్టు ఉంది. ఇంకా ఫ్యూచర్ దుబాయ్ చూసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫోటో ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కొన్ని ఫొటోస్ అలాగే దాని వివరణ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇందాక దుబాయ్ ఫ్రేమ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గురించి, అలాగే మన తెలుగు వారి నేమ్ గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిందని చెప్పాను కదండి, అలాగే మన తెలుగు వారి గురించి మన సాక్షి న్యూస్ పేపర్ లో కూడా వేయడం అంటూ జరిగింది. నిజంగా ఇది ఎంత ప్రౌడ్ మూమెంటో కదా, ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా ఈయన అడిగి తెలుసుకుందాము. కంగ్రాచులేషన్స్ అండి, మన తెలుగు వారిగా మన ఫ్రేమ్ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది ఏంటి, దీని గురించి డీటెయిల్గా మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ మాట, సో మన అందరికీ తెలియాలి, మొత్తం అందరికీ చెప్పండి అసలు మీ డీటెయిల్స్, అసలు మీరు ఫ్యామిలీ, మీ ఫాదర్ నేమ్, మీ ప్రాపర్ ఎక్కడ అంతా క్లియర్గా చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి. మన ఆంధ్రప్రదేశ్ అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇరగవరం మండలం, పేకేరు గ్రామం, మేడపాటి వెంకటరెడ్డి గారి అబ్బాయిని.
దుబాయ్ మున్సిపాలిటీ దుబాయ్ ఫ్రేమ్ని పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్కి యాక్సెస్బుల్గా డిజైన్ చేసిందండి కొత్త ఈ ఇయర్ కొత్తగా ప్రాజెక్టు. అందులో భాగంగా మేము చేసింది ఏంటంటే యునిక్ థింగ్, ఇది దుబాయ్ ఫ్రేము, 48 అంతస్తుల బిల్డింగు, సుమారు 150 మీటర్ల పొడుగు ఉంది. ఈ రెండు వైపుల పైనుంచి కింద వరకు మెట్ల దారి ఉందండి, దీని ఎమర్జెన్సీ స్టేర్ కేస్ అంటారు. మా ప్రాజెక్ట్ ఏంటంటే స్పెషల్ నీడ్స్ పీపుల్ అంటే మూగ, చెవిడి, అందులు, సరిగ్గా నడవలేని వారు, ఇటువంటి వాళ్ళు ఎవరన్నా దుబాయ్ ఫ్రేమ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం అన్నమాట. వాళ్ళు కార్ చేసి పార్క్ చేసినప్పటి నుంచి టికెట్ కౌంటర్, రిసెప్షన్, బిల్డింగ్ ఎంట్రన్స్, లోపల ఎగ్జిబిషన్స్ అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలాగా డిజైన్ చేశాము. అందులో భాగంగా పైనుంచి కింద దాకా మెట్ల దారి అన్నాను కదండి, దీ స్టేర్ కేస్ హ్యాండ్ రైల్ మీద 5 భాషల్లో బ్రెయిల్ లిపి ఎంప్రింట్ చేశాము. అది అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, ఫ్రెంచ్ అండ్ స్పానిష్. ఆపత్కర సమయంలో వాళ్ళకి కిందకి రావడానికి బ్రెయిల్ లిపిలో వాళ్ళకి సూచనలు ఉంటాయండి, అవి ఫాలో అయ్యి జాగ్రత్తగా వాళ్ళు బయటకు వచ్చేయచ్చు. ఇంత పొడవైన బ్రెయిల్ లిపి ప్రపంచంలో ఎక్కడా లేదు, అందుకే ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఇటువంటి మంచి ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఫైనలీ మన దుబాయ్ ఫ్రేమ్ అయితే కంప్లీట్ గా చూసేసామండి. ఇక్కడైతే ఇంకొక స్క్రీన్ లా ఉందన్నమాట, పిల్లలు ఇలా చేతితో చెరుపుతుంటే దుబాయ్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఇంకా చక్కగా అంతా చూసేసిన తర్వాత మొత్తం కిందకైతే వచ్చేస్తున్నాము. మనకి స్టార్టింగ్ లో వెళ్ళగానే ఫొటోస్ తీసారు కదండి, ఆ ఫొటోస్ ఫ్రేమ్ కట్టి అమ్మేస్తున్నారు. మనకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక షాపింగ్ ఏరియా అయితే ఉంది. నైట్ వ్యూ ఇది, ఫ్రేమ్ చూడండి ఒకసారి, గోల్డ్ తో దగదగ మెరిసిపోతుంది. లైట్స్ ఎఫెక్ట్ మొత్తం అంతా. మర్చిపోద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.